నమస్కారం. పిబిసి ప్రజెంట్స్ రైజ్ ద వాయిస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం వాడి వేడిగా ఉన్నాయి. ఎందుకు? రెండే రెండు పేర్లు, పవన్ కళ్యాణ్, పేర్ని నాని. ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్లో చిన్న మాటల యుద్ధానికి తెర తీశారా, దానికి పేర్ని నాని గారు ఆజ్యం పోశారా, ఈ రెండు అయిపోయిన తర్వాత పోసన కృష్ణ మురళి గారు గాలి వదిలి ఆ నిప్పుని ఇంకా దహించేస్తున్నారు. అటు ప్రజల్ని, ఇటు మీడియాని, మొత్తం మంత్రాంగాన్ని, యంత్రాంగాన్ని ఒక చిన్నపాటి హడావిడి కన్ఫ్యూషన్ ధోరణిలోకి నెట్టేశారు. మరి ఈ విషయం ఎలా అనుకోవాలి? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి డాలస్ నుంచి జనసేన ప్రతినిధు గోపాల గుడిపాటి గారు, వేణు పురిగుజ్జు గారు ఉన్నారు. నమస్కారం వేణు గారు. నమస్కారం గోపాల్ గారు. నమస్కారం హరికృష్ణ గారు. సో బాగున్నారు అనుకుంటున్నాను. అందరు బాగున్నారు. ముందుగా గోపాల్ గారు, మీకే నా ప్రశ్న. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మీకు బాగా తెలుసు. అవునండి. అసలు దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఫంక్షన్ లో ఆ మాటలు మాట్లాడడం అని చాలా మంది అభిప్రాయం. సో దాని గురించి మీరేమంటారు? ఇది ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడారు, ఇంకో చోటు మాట్లాడారు అని కాకుండా, పవన్ కళ్యాణ్ అనగానే ఒక రకమైన భయం అయితే ఉంది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆయన ఈ ప్రభుత్వం చేసే పనులు రకరకాల చోట్ల ఎండగడితేనే వస్తున్నారు. ఈ టీవీ ఛానల్స్ లో ఎక్కడ కూడా ప్రాముఖ్యత అయితే ఇవ్వట్లేదు. సో అందుకని ఇది ఒక అవకాశంగా ఎంచుకుని ఇక్కడ సినిమా రంగానికి సంబంధించినటువంటి పలు సమస్యలు ఉన్నాయి, వాటి అందరికి తెలుసు. ఇప్పుడు ప్రపంచంలో ఏ సమస్య లేదనుకోండి, సో మనం ఏదో ఒకటి చేయొచ్చు. మీకు సామెత కూడా ఉంది, కాదు ఇప్పుడు ఆ సామెత చెప్తే మళ్ళీ కొంతమందికి మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ ఏం పని లేకపోతే ఏం చేస్తారు, ఏ పిల్లితో అలా గొరుగుతుంటారు, అంటే పని పాటలేని వ్యవహారం అన్నమాట. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా వచ్చి మేము టికెట్లు అమ్ముతాం, కూల్ డ్రింక్లు అమ్ముతాం, సమోసాలు అమ్ముతాం అనేది ప్రభుత్వం పని కాదు. ఇటువంటివి ఇవన్నీ పనికి మాల పనులు ఇవన్నీ కూడా. సో ఇటువంటి పనులు చేసినప్పుడు బుర్ర బుద్ధి జ్ఞానం ఎవరైనా సరే దాన్ని ఏదో రకంగా ఎండగడడానికి ట్రై చేస్తారు. అది ఈ సినిమా ఈ రిలీజ్ ఫంక్షనో లేకపోతే ఆడియో ఫంక్షనో ఏదైతే ఏమైంది, ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో ఎప్పుడు ఇట్లాంటి మాట అంటాడా, మనం ఇరుసుకు పడదామా అనే పనిలో ఉన్నారు తప్పితే, నిజంగా ఆయన ప్రస్తావించిన నిజమైన సమస్యలు ప్రస్తావించినప్పుడు ఎవరు ఒక్కడు కూడా వచ్చి మాట్లాడరు. గోపాల్ గారు, మీ ఆలోచన, మీ విషయం కాసేపు కరెక్ట్ అనుకుందాం. ప్రజా సమస్యలపై పోరాడడానికి ఓ వేదిక ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి, చర్చించడానికి సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక ఈవెంట్ అది కూడా వేదికని మీరు అనుకోవాలా? అది డైరెక్ట్ గా ప్రభుత్వంతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చుగా. సినిమా పరిశ్రమకి సంబంధించి ఒక నిమిషం, సినిమా పరిశ్రమకు సంబంధించి సినిమా ఈవెంట్ కాబట్టి సినిమాకి సంబంధించిందే మాట్లాడాలి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ జనాలు వస్తారు దాంట్లోనే మాట్లాడాలని. లో మతలపు ఏంటి? అసలు దీంట్లో మతలపు ఏం లేదండి. ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు అంటే సినిమా ప్రోగ్రామ్ జనాలు చాలా మంది వస్తారనే, చాలా మంది వస్తారని కాదు. ఇవాళ ప్రభుత్వమే ఇంకే పని లేనట్టుగా సినిమాల మీద పడింది. సో ఈ సినిమాల నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకి అదొకటే తెలుసు, అదే ఆయన వృత్తి, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. సో సినిమా వేదికగా సినిమాల గురించి మాట్లాడు, దీంట్లో పెద్ద తప్పు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇదివరకు ట్విట్టర్ వేదికగా లేకపోతే ప్రజల్లోకి వచ్చినప్పుడు, ఇప్పుడు అమరావతి లాంటి చోట్లకి వచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు ప్రస్తావిస్తున్నారు. అప్పుడేమి ఎవరు రెస్పాండ్ అయింది దాఖలా లేదు కదా. ఎందుకు ఈ సినిమా అనగానే మీద పడుతుంది ఎందుకు? దీనివలన వీళ్ళకి కూడా అందరూ దీని గురించి వింటారు, ఒక రకంగా ఆయన్ని కించపరిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఎవడు గాడి తోచినోడు అందరూ వచ్చేసి దానికి కులం రంగు పులిమి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక భయాన్ని సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత భయం పెడతాడు అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది మరి ఇటువంటి అద్భుతమైన సలహాలు ఎవరు ఇస్తారో తెలియదు మన ప్రభుత్వానికి. ఈ సలహాదారుల పేరుతో కొంతమందిని పెట్టుకుని లక్షలు లక్షలు ఇస్తుంటారు సలహాదారులు. అదే అదే ఇచ్చేదన్నా కొంచెం మంచిగా పనికొచ్చి తీస్తే వాళ్ళు తీసుకున్న రూపాయి కొంచెం అర్థం సర్థం ఉంది. ఆ లెక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా సలహాలు ఇస్తున్నారు అనుకోవచ్చుగా.
వాళ్ళు ఎందుకు ఇస్తారు కానీ ఇది ఇది వెరీ సింపుల్ అండి. ఇది ఇప్పుడు ప్రభుత్వానికి 125,000 ఉంటాయి చేయాలని. ఈ టికెట్లు అమ్మటం, ఇంటర్వెల్లో సోడాలు అమ్మటం, సమోసాలు అమ్మటం కాదు కదా, అది కాదు వాళ్ళకి కావాల్సిన పని. అక్కడ లక్షలాది పనులు ఉన్నాయి. ఎందుకు మీరు ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చి ఉంటారు, మీరు వచ్చే రోడ్ల మీద ఎన్ని గుంటలు ఉన్నాయి మీకు తెలుసు, గుంటలు పోతుండ్రా అంటే దాని గురించి మాట్లాడరు. సినిమా టికెట్లు అనగానే ఆడు చెప్పారు వీళ్ళు చెప్పారు, వాళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి మేము చేసామంటారు. గోపాల్ గారు ఒక్క నిమిషం, గుంతల దగ్గర నుంచి గుంతల సమస్య గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఒక్క నిమిషం. వేణు గారు మీరు చెప్పండి, వేదిక సినిమాదైనా ఆయన చర్చించింది తీసుకొచ్చింది ప్రజా సమస్య. ప్రజా సమస్యకి సినిమా రంగు పులుముతున్నారని అనుకోవచ్చా? ముందుగా నమస్తే అండి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా. అయితే ఈ సినిమా ఫంక్షన్లో జరిగిన ఈ చర్చ అయితే ఏదైతే ఉందో అది రిలేటెడ్ టు సినిమా సమస్యలు మొదలైంది, దాన్నే ప్రస్తావించారు ముందుగా. ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆ విషయాలు ఎక్కువగా ప్రస్తావించడం కూడా జరిగింది, దాంట్లో ఉండే ఇష్యూస్ కూడా రైజ్ చేయడం జరిగింది. దాన్ని అది సందర్భం కాబట్టి రైజ్ చేశారు. మిగతా సందర్భాల్లో మొన్న ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్లో 6 ఇయర్స్ పాప మీద ఒక అటాక్ జరిగితే చనిపోతే వెళ్ళారు, మరి అప్పుడు ఆ రోజు ఏం గొడవ చేయలేదు. అంతకుముందు మన ఆంధ్ర సైడ్ వెళ్ళి చాలా ఇష్యూస్ రేజ్ చేశారు, అప్పుడు ఇంతగా గొడవ చేయలేదు ఎందుకని. ఏంటంటే వాళ్ళ ఇష్యూస్ అన్నీ వన్ ఆఫ్టర్ అనదర్ చాలా లోపాలు ఉన్నాయి, వాళ్ళు సరిగా చేయట్లేదనే ఉద్దేశంతో వాళ్ళ భయం మొదలైంది అనమాట. ఈయన వస్తున్నారు అనే ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావడంతో అటాకింగ్ మొదలైంది. ఇప్పుడు నిన్న మొన్న తీసుకుంటే పోసాని కృష్ణమురళి గారు చాలా అసభ్యకరమైన భాష మాట్లాడారు, అది ఒప్పుకునే అంశం. దాన్ని ఏమంటారంటే సన్నాసి అనగానే 4 రోజులు వచ్చేస్తున్నారు అనమాట, మేమందరం సన్నాసులమే అని, మేమేం పని చేయట్లేదని వస్తున్నారు. పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే కామ్గా పని చేసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి సన్నాసులు దద్దమ్మలు ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళని కూర్చోబెట్టాం కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది మనకి. లేకపోతే కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు మీరు పనికి సరిగ్గా పని చేస్తే మాకెందుకు పని వస్తుందని, అది చేయట్లేదు కాబట్టి మాకు పని వస్తుంది, అదే కావాలి మాకు. మిమ్మల్ని తొందరగా ఆ రోడ్లు చేస్తున్నారు కదండి, ఆ దాంట్లో గుంతల్లో పాత పెట్టే టైం దగ్గరకు వచ్చింది అనమాట వాళ్ళకి, అందుకనే ఇలాంటివి చేస్తున్నారు. గోపాల్ గారు మీరు చెప్పండి, ఇందాక మీరు గుంతల టాపిక్ తీసుకొచ్చారు, అంటే గుంతలు అనేవి చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ప్రశ్నించలేదు, ప్రశ్నించే టైం వచ్చింది, అంటే గుంత బాగా గుంత కనిపించేంత వరకు ప్రశ్నించడం కోసం ఆగారా లేకపోతే ఇప్పుడే ఈ ప్రశ్నలు మొదలు పెట్టారని అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు మానేసి ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా సన్నాసి పనులు చేయటం మొదలుపెట్టారు. ఒక రకంగా ఎలా ఉంటుందంటే సరే ఇదొక మనకి ఇబ్బంది ఉంది, సరే దాంతోనే కింద మీద పడుతున్నాం, దానికి అలవాటు పడిపోయాం ఆ ఇబ్బందికి అని అనుకుంటున్న టైంలో ఈయన ఇవన్నీ వదిలేసి కొత్తగా సినిమా టికెట్ల మీద ఆన్లైన్ చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం అని దేనికి పనికిరాని పనులు చెప్పినప్పుడు అందరికీ సహజంగా కోపం వస్తుంది. కోపం రావటం అత్యంత సహజమైనటువంటి అంశం. అందుకని ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరగబడేటువంటి సమయం ఇది. దాన్ని ఈ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మాటలకి ప్రజలు ఉత్తేజితులై వీళ్ళని గుంతల గురించో లేకపోతే ఇంకొక ప్రజా సమస్య గురించో మాట్లాడతారని అర్థమైనప్పుడు దీన్ని అత్యంత అర్జెంటుగా ఏం చేయాలయా అంటే ఒక దేనికి పనికిరాని కొన్ని శక్తుల్ని కొంతమంది మనుషుల్ని పట్టుకొచ్చి ఈ అంశాన్ని అమ్ముంటున్నాయి, దీన్ని తప్పుదోవ పట్టించడం, వేరే అంశం మీదకి ఫోకస్ పోయేటట్టు చేయటం. ఇవి ఇప్పుడు ఆ తప్పుదోవ కోసాని కృష్ణమురళి గారు అని అనుకోవచ్చా? ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అందరూ కూడా తప్పుదో అదే పని అసలు నర్మగర్భంగా చెప్పడం. మీరు చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి, పోసాని కృష్ణమురళి గారిని వాడుతున్నారని అనుకోవచ్చా? ఇక వాడుకున్నారు లేదని తర్వాత పెట్టి చెప్తే కనుక అండి, అసలు పోసాని గురించి ప్రస్తావించడమే అనవసరమైన అంశం నాకు తెలిసి. ఎందుకంటే ఒక వ్యక్తి క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. మీరు రోజుగా మాట మార్చుకుంటూ పోయేవాళ్ళు లేదా ఉన్నట్టుండి ఆడెవడో వచ్చి ఈయనకి ఫోన్ చేస్తే నేను వచ్చి పవన్ కళ్యాణ్ సారి చెప్పాలంటాం, అదే సినిమాలో కూడా ఉంటుంది.
ఎవరు ఏమైనా క్లాసులో అరిచినా కానీ ప్రిన్సిపాల్ వచ్చి సారీ చెప్పాలంటుంటారు. అట్లా ఇప్పుడు సంబంధం లేని వ్యక్తులు గోల్డ్ మంది ఉంటారు, అభిమానులు ఉంటారు, లేకపోతే అభిమానుల ముసుగులో ప్రతిపక్షాల వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ ఏమి అన్నాడు అనేది మీకు ఎవరికి తెలియదు, ఎక్కడ అన్నదాఖలు లేదు. లేని దాన్ని ఉన్నట్టుండి నన్ను అన్నాడు నన్ను అన్నాడు అని చెప్పి ఈయనే ఊళ్ళో అమ్మడు చెప్పి అలాగని తిట్టుకుని పిల్లల్ని తిట్టుకుని ఒక సమాజంలో అసలు ఇటువంటి భాష మాట్లాడతారు అని ఈయన చూసి నాకే తెలుస్తున్నాను. ఒక రకంగా ఈయన అద్భుతమైన డైలాగులు రాసే మనిషి ఒక టైంలో ఈ సొంత స్పీచ్కి ఇట్లాంటి పనికిమాల డైలాగులు రాస్తాడని అది అనుకోవట్లేదు. ఇది వాడకం కూడా కాదు, వాడకంలో కూడా అట్టేట కాదు, నిమ్మకాయ పోయి వాడినట్టు వాడేశారు, పిండేశారు. సో ఇది ఇది సమాజంలో ఇటువంటి సంఘటనలు అసలు రావటమే చాలా దుర్మార్గమైన అంశం. కానీ ప్రెస్ క్లబ్లో పోయి అంతమంది ముందు ఈ అంశం గురించి ఆయన చెప్తుంటే ఆ రాసుకుంటూ చక్కగా రాసుకుంటున్నారు, మరి ఎవరు కూడా ప్రశ్నించిన వాళ్ళు అయితే లేరు. ఇటువంటి భాష చాలా అభ్యంతరకరం, ఎక్కడా కూడా ఉండదు. కొన్ని ఆయన ఏమన్నా ఎవరిని పడితే వాళ్ళని అంటున్నాడో తెలియదు. ఒక పార్టీకి అధ్యక్షుడు, సమాజంలో ఎంతో గౌరవం కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లాగటం అనేది అసలు మనం ఎటుపోతున్నాం తెలియట్లేదు. అంటే గోపాల్ గారు దానికి ప్రతిస్పందనగా ఇప్పుడు ఆయన మీద రాళ్లు రువ్వడం, ఇంటి కుటుంబ సభ్యులను బెదిరించడం చాలా జరిగాయని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. రాళ్ళు విజువల్స్ అవన్నీ చూసారు, దీన్ని ఎలా తీసుకోవాలనుకుంటారు? ఇప్పుడు ఇప్పుడు మీరు చేసేయని చేయటం రెచ్చగొట్టుడు, లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇది జనసేన పార్టీ కార్యకర్తలు చేశారని అనుకోవచ్చా? జనసేన పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని లేదు, ఒక మనిషి మీద గౌరవం ఉన్నాడు ఎవడని చేయొచ్చింది. అలాని దాడిని ఎవరు సమర్థించరు. కాకపోతే అవతలోళ్ళు కత్తులు పట్టుకొచ్చి పొడుస్తా ఉన్నప్పుడు కూడా లేదు పొడవండి అంటానికి ఇప్పుడు గాంధీ గారు బతుకున్నటువంటి సమాజం అయితే కాదు. ప్రతిస్పందన ఖచ్చితంగా ఉండింది. ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి, ఆఫ్ఘనిస్తాన్ లో లాగా అచిందించిన రక్తానికి. ఉన్నే వాళ్ళ కోపాన్ని ప్రదర్శించడానికి ఒక రాయి చూస్తారు. ఎందుకు చెప్తున్నానంటే మన దేశం కోసం ప్రదర్శించేటువంటి ఒక అంశంగా చూడాలి తప్ప సినిమాల్లో రాయితోనే కొట్టి సంపేద్దామనే దారుణమైన పరిస్థితులు అయితే మనం అయితే లేము. దీన్ని జనసేన కార్యకర్తల దాడిగా అభివర్ణించి మళ్ళీ ప్రతిపక్షాలు ఏం చేయలేకపోతున్నాయి, వీళ్ళు తిరిగి దాడులు చేస్తున్నారు అని చూపించి అసలు సమస్యని దూరం చేయడానికి జరిగేటువంటి ఒక సిరీస్ ఆఫ్ కథలు అనమాట, సందమామ కథలు ఇవన్నీ కూడా. ఒక కథ తర్వాత ఒక కథ వెళ్ళిపోతూ ఉంటుంది, చివరికి మనం ఎక్కడి నుంచి మొదలయ్యాము అనేది మా అసలు ఎవరికి గుర్తుండదు. చివరికి ఇప్పుడు ఏమైంది, ఇది సినిమా ప్రభుత్వానికి ఈ ఆన్లైన్లు అమ్ముతారు ఇట్లాంటివి వీటికి మంచిది కాదు అని చెప్పిన పాపానికి దాన్ని తిరిగి పవన్ కళ్యాణ్ మీద, దాని తర్వాత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద, ఇంకా ఎవరు దొరికితే వాళ్ళ మీద ఎన్ని దాడులు చేసుకుంటా, మాటలు దాడి చేస్తూ ఇవన్నీ చేసినాక ఎవడో ఒకడో ఒకరు ఉంటారు, ఈ కోపం వచ్చిన తట్టుకోలేని వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో చేశారని చెప్పి. ఇప్పుడు అది ముఖ్యమైన అంశం కాదు, మనం ప్రస్తావించాల్సింది ద మెయిన్ పాయింట్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఇది. ఇదేమి పవన్ కళ్యాణ్ గారికి, కోసాని మురళీకృష్ణ గారికి జరిగిన పోరాటం కాదు, పవన్ కళ్యాణ్ గారికి పేరునాని గారికి జరిగిన పోరాటం కాదు. వాళ్ళు వచ్చి కిలుక్కుని బాబు హిట్ మీ అని వాళ్ళు అడుగుతున్నారు. గోపాల్ గారు ఇప్పుడు వాళ్ళొక మాట అన్నారు, వీళ్ళొక మాట అన్నారు, మాటలు మాటలతోటి సమస్య పక్కదవ పడుతుందని ప్రజల్లో కొంత అసహనం అయితే ఉంది. సో దీన్ని ఎలా తీసుకోవాలనుకుంటారు? ఇక్కడండి మీరు గమనించినట్లయితేనండి, ఈ పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత ఆయన పాటికి ఆయన సమస్యల మీద ట్వీట్లు చేసుకుంటాను, లేకపోతే ఫంక్షన్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడం జరుగుతూనే ఉంది. ఈ పక్కదవ పట్టించే బ్యాచ్ ఎవరు మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. మీకు అంటే మేమంటే మనందరూ ప్రజల లెక్కే, మనందరికీ తెలుసు పక్కదవ పట్టించేది ఎవరు పట్టిస్తున్నారు, పక్కదవ పట్టించాల్సిన అంశాలు ఏంటి, అసలు మనం మాట్లాడుకునే అంశం ఏంటి, వాళ్ళు తెరొచ్చి వాళ్ళు చెప్పే అంశం ఏంటి అని చూడాలి. ఇప్పుడు కోసాని కృష్ణమురళి గారు ఎందుకు వచ్చాడో, ఎందుకు తిట్టాడో, మళ్ళీ ఆయన నా మీద రాళ్ళు వేశారంటమో, ఇది ఒక సీరియస్ లాగా పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలుసు ఇది ఈ ఫార్ములా చిన్నప్పటి నుంచి ఇదే ఫార్ములా, ఏం మార్చేయట్లేదు. ఫార్ములాను మార్చాల, ఏం ఫార్ములా అది. ఇప్పుడు సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా, కనీసం ఫార్ములాను మార్చమని చెప్పండి. నా దగ్గర ఫార్ములాలు చాలా ఉన్నాయి సలహాదారుగా, నేను ఇస్తా కొన్ని ఫార్ములాలు మార్చండి సార్, పద్దాకి ఇదే ఫార్ములా చిరాకు ఉంటుంది నాకు కూడా.
నీకు చిరాకు ఉంటుంది, అటు ప్రజలకు కూడా చిరాకు ఉంటుంది. ఆ వేడు గారు చెప్పండి, మీరేం చెప్తున్నారు? ప్రజలకి చిరాకు ఉంది, చూసిన సినిమా ఎన్ని రోజులు వస్తాం, కొత్త సినిమా చూపిండి, కొత్త సినిమా చూపించండి మాకు కూడా. ఆన్లైన్ లో అమ్ముతారో ఆఫ్లైన్ లో అమ్ముతారో ఏదో చేసి కొత్త సినిమా చూపిస్తున్నాం మాకు. అట్లా కదండి. ఇప్పుడు కళ్యాణ్ గారు మీరు మీరు అన్నట్టు మీరు అన్నారు కదా, ఇప్పుడు మధ్యలో వచ్చి క్వశ్చన్ చేస్తున్నారని. మీరు కరెక్ట్గా చేస్తే మీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ప్రతిసారి పోయినసారి ఇంతకుముందు అడిగారు రోడ్ల గురించి కూడా, కళ్యాణ్ గారు మీరు చూశారో లేదో నాకు తెలియదు కానీ అడిగితే ఏం చెప్పారంటే వర్షాకాలం మూలాన ఇప్పుడు రోడ్లు అట్లా ఉన్నాయి, తర్వాత చేస్తామన్నారు. ఎన్ని ఎన్ని రోజులు పడుతుందండి? 2.5 సంవత్సరాల నుంచి ఆ రోడ్ల మీద నాట్లు వేసుకునేలాగా, బరిగోడ్లు పడుకునేలాగా ఉందంటే ఎంత అధ్వానంగా ఉన్నాయండి. వెహికల్స్ అన్ని పాడవుతున్నాయి, దాని గురించి పట్టించుకోలే నాదుడే లేడు. ఇది ఇన్ని ఇస్తుందండి. వీటన్నిటిని అడుగుతుంటే ఇప్పుడు ఈ మధ్యలో డైవర్షన్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారు ఏమి ఆగలేదు, వీటికి రెస్పాండ్ అవ్వలేదు. ఇమీడియట్గా మళ్ళా ఇంకో క్వశ్చన్ తీసుకొచ్చి పెట్టారు, ఇంకొక క్వశ్చన్ మార్క్తో ఇప్పుడున్న సమస్యలు ఏంటి అనేది మొత్తం తీసుకొచ్చి పెట్టారు. కనీసం వాటికి రెస్పాండ్ అయ్యారండి ఈ నాని అనేవాళ్ళు కానీ, పోసాని కృష్ణమురళి అనే అనే అతను కానీ. ఎంతమంది రైస్ ద వాయిస్ ప్రోగ్రామ్ లో స్మాల్ బ్రేక్.